నియోజకవర్గంలో వైసీపీలో బూత్ కమిటీలు ఏర్పాటు చేశా. వారిని తీసివేసి వేరే వర్గాన్ని బూత్ కమిటీలుగా వేయడం ఏమిటని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వాళ్ళందరూ నా బంగ్లాకి రండి అని పిలుస్తున్నారు. ఇష్టపడ్డవాళ్ళు పోతున్నారు, ఇష్టపడకపోతే కాని వాళ్ళందరూ నీళ్ళు తీసేశారు. ఇవాళ ఆ ఊరిలో ఒక వర్గం తయారైంది. ఈ వర్గం రేపు ఎన్నికలప్పుడు ఇటుంటుందా అటుంటుంది ఎవరు చెప్తారు? బాధతో వైదొలిగినటువంటి వర్గం తన బాధని దిగమింగుకొని ఈయనతోనే కలిసి నడుస్తాడా? గ్రామ పంచాయతీలో ఆ విధమైన రాజకీయాలు ఉన్నాయా? వాళ్ళు వేరే వాళ్ళతో చేతులు కలిపితే అది బలోపేతం అవుద్దా, బలహీనపడద్దా? ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు? ఇవాళ బేరీజ్ వేసి చెప్పాల్సింది విశ్లేషకులైనటువంటి మీడియా ప్రతినిధి. కాబట్టి ఏర్పాటు చేయడం మేము చేసింది కాదు. నేను ఆ స్థాయికి పోయి ఎప్పుడు పనిచేయను. ఆ స్థానంలో ఉన్న ఎంపీటీసీ సభ్యులు, ఆ స్థానంలో ఉన్నటువంటి సర్పంచులు, ఆ మండలంలో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు మా నాయకులు. వాళ్ళు ప్రతి ఊరిలో నాయకులతో మాట్లాడి పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే ముగ్గురు కన్వీనర్లను ఎంపిక చేసి పెట్టారు. వాడు నాతో వచ్చాడా, నాతో పుట్టాడా అని కాదు. ఇప్పుడు వాళ్ళని తీసేశారు, వచ్చి అందరినీ కొత్త వాళ్ళని పెట్టేశారు. అదే ఇందాక బాలకృష్ణ రెడ్డి మీకు చెప్పారు. కొత్త వాళ్ళని పెడితే వాళ్ళు వార్డు మెంబర్లు కూడా అయినోళ్ళు కాదు. అసలు ఆ వారి ఊర్లలో వీళ్ళెవరని అంటున్నారు. వాళ్ళని పెట్టారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి మేము పనిచేయాలన్నా పర్లేదు. ఒక కన్వీనర్గా ఇచ్చిన వ్యక్తితో ఒక 15 రోజుల పాటు కేంద్ర కార్యాలయం వాళ్ళతో ఫంక్షన్ చేసింది. వాళ్ళ ఫోన్లతో వాళ్ళు మాట్లాడారు, సమాచారాలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళని తీసేశారు. తీసేసినటువంటి వ్యక్తి ఇవాళ హర్ట్ అయ్యాడు. ఇవాళ అతను నన్ను పెట్టి తీసేస్తారా, నా తప్పేంటి, నన్ను ఎందుకు తీశారు, తీసే అధికారం మీకెక్కడిది, నేను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నుంచి పనిచేసిన వాడిని, అసలు ఇప్పుడు వచ్చినవాడు ఎవడు, ఎప్పుడు వచ్చాడు ఈ పార్టీలోకి, నన్నెటి తీసేశారని వాళ్ళు అడగచ్చు. ఇవాళ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చేస్తున్నారు. వీళ్ళు మాత్రం అసంతృప్తి స్టార్ట్ అయింది. ఇంతవరకు వచ్చినటువంటి సమన్వయకర్త, ఇన్ఛార్జ్, రాజ్యాంగేతర శక్తితో ఏ ఊరికి పోయి ఎవరిని కలవాలి.